हाय व्यूअर्स, वेलकम टू चिन्नक्कास किचन। चाला रोजल तरह मल्ली वीडियो चेस्तुन्नामंडी। इलागे मिम्मल्नि आदरिस्तू उंडंडी। मीरु सब्स्क्राइब चेसुकुन्नारु कदा, ओकवेळ चेसुकोकपोते किंदन्न सब्स्क्राइब बटन नी नोक्कंडी। अलागे पक्कनुन्न बेल ऐकान नी प्रेस चेयंडी। अलागे मी फ्रेंड्स की, फैमिलीस की, रिलेटिव्स की अंदरिकी कूडा मा चानल नी सब्स्क्राइब चेसुकोमनि चेप्पंडी। ई रोजु मनं कंद रोट्टेलु एला चेसुकोवालो चूद्दां। दानिकि कावाल्सिन पदार्थालु కంద ముక్కలు 2 కప్పులు, బియ్యం పిండి 1/2 కప్పు, 4 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా ఆయిల్। ముందుగా కందని శుభ్రంగా కడుక్కొని మొత్తంగా క్లీన్ చేసి ఇలా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి। అలాగే పచ్చిమిరపకాయలు కూడా చాప్ చేసి ఉంచుకోవాలి। ఇప్పుడు ఈ కంద ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, साल्ट कलिपि मिक्सी మిక్సీ పట్టిన పిండిని ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకుందాం, లేదా బౌల్ లోకైనా తీసుకోవచ్చు। ఈ కప్ తో 2 కప్పులు కందగదంపలు తీసుకున్నాం, 1/2 కప్పు ఏమొని పిండి తీసుకున్నాం। ఇప్పుడు ఆ పిండిని ఆ ముద్దలోని కలిపి రొట్టె పిండిలా రెడీ చేసుకోవాలి। మేము ఇలాగ అన్ని వెరైటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామండి। సోయా తో దిబ్బ రొట్టెలు చేసి పెట్టాం, అలాగే తమలపాకులతో పాటోళ్లి కూర చేసాం, అలాగే రాజమాతో పునుగులు, ఇలా చాలా వెరైటీస్ చేశామండి। ఒకసారి అన్నిటిని ఒకసారి తప్పకుండా చూడండి। ఇలా రొట్టె పిండిలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। మీరు బ్రౌన్ రైస్ తినడానికి అసలు ఇష్టపడరా, అది చప్పగా ఉంటుంది తినలేము అని, అలాగైతేను మేము ఇంతకు ముందు చేసిన వీడియో బ్రౌన్ రైస్ తో సాంబార్ రైస్ చేసి పెట్టాము। అందులో బ్రౌన్ రైస్ ని ఎలా చేసుకుంటే హెల్తీగా ఉంటుంది, అలాగే ఎలా చేసుకుంటే టేస్టీగా అందరూ ఇష్టపడతారని చెప్పాము। అందువల్ల తప్పకుండా ఒకసారి దాన్ని కూడా చూడండి। ఇప్పుడు ఏదైనా కవర్ తీసుకుని దాని మీద ఆయిల్ రాసుకుని చేతితో పిండిని రొట్టెలా ఒత్తుకోవాలి। అలాగే మీకు కారం సరిపోదు అనుకుంటే ఇంకొంచెం కారం కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి। అలాగే ఇది కొత్త కంద అయితేను మనకి కొంచెం వెట్టగా ఉంటుంది, అలాంటప్పుడు ఎక్కువ పిండి పడుతుంది, బియ్య పిండి కొంచెం ఎక్కువ పడుతుంది। సో మీకు వచ్చిన కన్సిస్టెన్సీ బట్టి మీరు పిండిని యాడ్ చేసుకోవాలి। చూసారుగా ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందో। ఇలాగ మొత్తం పిండినంత కూడా ఒత్తుకొని ఉంచుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకోవాలి। పెనం వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకుని రొట్టెల్ని కాల్చుకోవాలి। పెనం వేడెక్కింది, ఇప్పుడు రొట్టెల్ని కాల్చుకుందాం। ఈ రొట్టెలు చపాతీ లాగేను చిన్న పొంగొస్తాయండి, అలాగే చూడడానికి తినడానికి కూడా కంప్లీట్ గా మనం చపాతీ తిన్నట్టుగానే ఉంటుంది, గోధుపిండి చపాతీలు తిన్నట్టుగానే ఉంటుంది, చాలా హెల్తీ కూడా। నేను దీని హెల్త్ బెనిఫిట్స్ అన్ని డిస్క్రిప్షన్ లో రాస్తాను, ఒకసారి చెక్ చేయండి। అన్నే రొట్టెల్ని ఇలా ఎర్రెర్రగా కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటాయండి, ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి। అలాగే ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, ఇంకా కామెంట్ చేయండి। అలాగే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మేము వీలైనంత వరకు అన్ని కొత్త కొత్త వెరైటీస్ ని ట్రై చేసి పెడుతున్నామండి, అన్నిటిని ఒకసారి చూడండి। ఇలా ఎర్రగా కాల్చుకొని తింటే చాలా ఆరోగ్యానికి కూడా మంచిదండి, ఒకసారి ఇంట్లో ట్రై చేయండి। అలాగే ఇది టమాటా పచ్చడి లేదంటే ఏదైనా గ్రేవీ కర్రీ లేదంటే కొత్తిమీర పచ్చడి ఏదైనా పచ్చడిని కానీ
లేదంటే గ్రేవీ కర్రీస్కి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి దీంతోనైనా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారుగా ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఎర్రగా ఉంది కదా, చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ వీడియోలో కలుస్తాం. బాయ్.